ఇది మీకు తెలుసా? డు యు నో దిస్? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం బలమైన గాలి పార్ట్ 2. గత ఎపిసోడ్లో నా స్వ అనుభవంలో నుండి నాకు కలిగిన దర్శనంలో నుండి బలమైన గాలిని గురించి ఉదహరించడం జరిగింది. ఈ దినం కూడా బలమైన గాలి అనే అంశంపైనే కాస్త ఆలోచిద్దాం. ప్రైజ్ లార్డ్. పరమగీతం 4:16 ఉత్తర వాయువు ఏతెంచము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనం మీద విసురడి దాని పరిమళములు వ్యాపింపచేయడి, నా ప్రియుడు తన ఉద్యానవనం నాకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతను భుజించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వాయువు అంటే గాలి. గాలులు శ్రమలకు, శోధనలకు సాదృశ్యం. నా జీవితంలో అనేకమైన శోధనలు, సమస్యలు, శ్రమలు అన్ని వైపులా అన్ని రంగాల్లో విస్తరిస్తూ ఉన్నప్పుడు ఏమని ప్రార్థించాలో, ప్రభుని ఏమని అడగాలో అర్థం కాని పరిస్థితి. ప్రభు అంటూ గావుకాకి పెట్టి ఏడవడం తప్ప ఏమీ తోచలేదు. అప్పుడు ప్రభు నాకు దృశ్యాన్ని చూపించారు. నేనేదో ప్రదేశంలో ఒంటరిగా నిలబడున్నాను. పరిసరాలను గుర్తించలేను, కానీ ఒంటరిగా ఉన్నట్లు మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరిస్థితిలో ముందు నుండి బలమైన గాలి వీచింది, వెనక పడిపోతానేమోనన్న భయం, ఆనుకోవడానికి ఆధారపడటానికి వెనుక నాకు ఏమీ లేదు. అయితే వెనక్కి నేను జోగినట్లు అయిపోయినప్పుడు వెనక నుండి బలమైన గాలి వీచింది, అది నన్ను ముందుకు నెట్టింది. అలా ముందు నుండి వచ్చే గాలి వెనక్కి నెడుతుంటే వెనక నుండి వచ్చిన గాలి ముందుకు నెడుతుంది. ఈ రెండు గాల్లో నేను పడిపోకుండా నిలవబెడుతున్నాయి. కాసేపు అలా జరిగేసరికి విచిత్రం ఏమంటే నేను ఇక ఊగటం లేదు. ఆ రెండు గాళ్ళు నన్ను స్థిరంగా నిలబెట్టాయి, కదలకుండా నిలబడగలిగాను. చాలా ఆశ్చర్యం అనిపించింది అనుభవం. ఇది కూడా ఓ దర్శనం మాత్రమే. దీని గురించి ఇంకను అధికంగా ఇప్పుడు వివరించలేను, కానీ అప్పటి నుండి రకరకాల సమస్యలు, శోధనలు చుట్టుముడుతూ ఉన్నప్పుడు మరి నన్ను దేవుడు స్థిరపరచబడబోతున్నాడు అన్న ధైర్యం వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో భయం అన్నది ఏమాత్రం కలగదు, సరికదా? ధైర్యం అధికమవుతూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఆమేన్. అంతేకాదు, శూలమతి చెప్పినట్లుగానే ఆ సమయాల్లో మన పరిమళాలు విస్తారంగా వ్యాపిస్తాయి. ప్రియుడు మిక్కిలిగా ఆనందించి ఆకర్షింపబడే సమయాలు అవే. ప్రజలు కూడా ఆకర్షించబడే సమయాలు కూడా అవే అని అర్థమవుతుంది కదా. అవును. ఆమె. ఇకపోతే మొదటి రాజులు 9:11-12 వచనాల్లో అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడే ఒక స్వరము వినబడటానికి ఒక బలమైన పెనుగాలి నాంది పలుకులేదా ఏలియా జీవితంలో? మరి ఆ తర్వాత ఏలియా మరి సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం, ఇస్రాయేల్ వారి మీద నింసీ కుమారుడని యెహోవాకు పట్టాభిషేకం, ఏలియా కుమారుగా ప్రవక్త అయి ఉండటానికి ఎలీషా కుమారుడని ఎలీషాకు అభిషేకం, ఈ రీతిగా బాధ్యతాయుతమైన కార్యాలను చేపట్టాల్సి వచ్చింది. ప్రైస్లర్. ఆ తర్వాత కూడా ఏలియా స్థిరపరచబడినవాడై ఆశీర్వాదకరమైన పరిచర్యను కొనసాగించలేదా? మంచి పోరాటం పోరాడి పరుగు కడముట్టించినాడు కదా. అవును. ఆమెన్. అపొస్తలకార్యం 2:2 బట్టి బలమైన గాలి పరిశుద్ధాత్మ తాకిడికి, పరిశుద్ధాత్మ నింపుదలకు, పరిశుద్ధాత్మని పరిశుద్ధమైన వాతావరణానికి సూచన. దీనిని బట్టి లేక ఈ అనుభవం, ఈ బలమైన గాలి అనుభవం అన్నది ఈ లోక ఆకర్షణలు, లోక మర్యాదలు విడిచి శరీరములను దేవునికి సజ్జవయాగంగా సమర్పించుకుని పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైన జీవితములను జీవించటకును, దేవుని చిత్తాన్ని నెరవేర్చటకును మనలను నూతనపరిచి రూపాంతరం చెందిస్తుంది. ఈ అనుభవాల్లోనికి నడిపిస్తుంది. మరి
రూపాంతరం చెందే అనుభవంలోనికి మనల్ని నడిపిస్తుంది. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. దేవా, ఆది అపొస్తలులు పొందే బలమైన గాలి వంటి అనుభవం, మరి యెహోవా సంచరింపగా ఏలియా పొందిన ఆ వైపుగా వీచిన బలమైన గాలి పెనుగాలుల అనుభవం, శూలమతి కోరుకున్న ఉత్తర దక్షిణ వాయువులు వీచే ఆ బలమైన గాలి అనుభవం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మరి నాకు మాకు అనుగ్రహించమని, నీలో ప్రతి ఒక్కరిని స్థిరపరచుకోమని బలపరచమని యేసునామంలో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక ఛానల్తో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.